రమణ రాజేశాలు ఎక్కున్నారు. ఓ రాజు సారు ఎంత కోతున్నట్లున్నావు. సమదైంది, ఎవరు పోతారంటే కదా గది సరేదని పది మందిని ఏంటేసుకుంటే ఏట్లు పడతాయా. ఏదైనా ఏది చేస్తేనే కదా మస్తు మజా ఉంటది. మరి నువ్వేం చేస్తున్నావు సారు. జోర్దాగా డప్పు కొట్టినోలే, డప్పు కొట్టి కొట్టి బాగా అలవాటైనట్లుంది. గిరేంది సారు, నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నా ఎవరికో ఊరుకుతున్నావు. ఇదేంది రాజేష్ సారు, కేసంటేసండి కార్ల దిగేటోడివి ఏం కథ. ఇప్పుడేంది ఈ ఎర్ర బస్ ఓహో, బస్సులో తిరగనికి కాదా ఇప్పుడు ఆదుకొచ్చింది ఓట్లాడగానికి కదా. నీ పని సల్లగుండా గలను గమ్మున కూర్చొనియక ఇదేం పని. ఓట్లాడిగింది సార్ గాని ఇక దిగుతా. మళ్ళీ సేమవుతున్నాయి రాజే సారు, పోయి పోయి ఉయ్యాలవుతున్నాయని. ఏం సారు ప్రసారం చేసేసి అలసిపోయినవా ఏంది, పూర్వం లేక ఉయ్యాలవుతున్నావు. పిల్లలు లేక ఉయ్యాలా తెలిపోద్ది మళ్ళా. ఊగింది సారు గని పోయి గిరచంగా ప్రసారం చేసుకో. మళ్ళా ఎక్కడికో పోతున్నట్టున్నారు మన రాజయ్య సారు. గిదేంది సారు రోడ్డు పక్కన పోయి కదా బొమ్మ లెక్క నిల్చున్నావు. మస్తున్నావులే అబ్బా, ఏంది ఇంత మంచి ఫోటో ఇచ్చినావు. ఓహో, నీ విగ్రహం ఇట్లా పెడితే ఎట్లుంటదో గిప్పుడే చూస్తుంటున్నావా ఏంది. బొమ్మ లెక్క మంచిగున్నావు గాని పైన చెట్టుకో మళ్ళా కాకులు గిట్లుంటే రెట్టేస్తాయి సారా చూసుకో. మరి నువ్వు దండం పెట్టినా గాలెవ్వరు నేను పట్టించుకోలే. నిల్చున్నా సార్ గాని పోపో పోయి ప్రసారం చేసుకో. గిరి మన రాజయ్య సారు ప్రసారం తీరు ఏదైనా ఎరటి చేయకుంటే మన రాజయ్య సార్కు అస్సలు మనసున పట్టదు కదా.